మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు కోటి రూపాయలతో అభివృద్ది పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అనంతరం మేడ్చల్ పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగులు పారడంతో కొబ్బరికాయ కొట్టి పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ మన సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చెట్లు అధికంగా ఉండడం వల్ల కాలుష్యం తగ్గి భారీ వర్షాలు కురుస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కొత్త గ్రామ మండల జిల్లా కమిటీలను వేయడం జరిగిందని కేటీఆర్ పిలుపు మేరకు కొత్త కమిటీలను వేయడం జరుగుతుందని తెలిపారు. 61 లక్షల కార్యకర్తల మెంబర్షిప్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దేశంలోనే క్రమశిక్షణ గల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, షామీర్పేట్ మండల జెడ్పీటీసీ అనితా లాలయ్య, షామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయి బాబు, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, తుమ్కుంట మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జగన్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరే మనుషుల మీదకి మీరేం లేరని చూడండి. మేడ్చల్ మున్సిపాలిటీలో 1 కోటి రూపాయల తోటి వైకుంఠ ధామాలు కానీ, సిసి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయినాయి. కొన్ని భూమి పూజ కూడా చేసి ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. దానికి తోడు పెద్ద చెరువు, మన మేడ్చల్ చెరువు అంటే ఒక చరిత్ర. 400 ఎకరాలు ఉన్న చెరువు గత 20-25 సంవత్సరాల సంది కూడా ఎప్పుడు అలగలలే. మొట్టమొదటిసారి మన కేసీఆర్ మన ఆశీర్వాదంతో ఇంత మంచి హరితహారం చేసినందుకు వెళ్ళి మన పెద్ద చెరువు మేడ్చల్ చెరువు ఇలా అలగలింది. అలుగులో కూడా పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి పూలేసి ఇప్పుడే దండం పెట్టుకొని వచ్చిన మా చెరువు కూడా. దానికి తోడు ఇక్కడ మా పెద్దలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మొత్తం గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మున్సిపల్ కమిటీలు, జిల్లా కమిటీలు కూడా వేసుకోమని చెప్పింది కాబట్టి దానికి అందరం కూడా ఇక్కడ మా నాయకులందరూ కూడా చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, పార్టీ ప్రెసిడెంట్లు కానీ, ఇంతకుముందున్న ప్రెసిడెంట్లు కానీ, ఇప్పుడున్న కౌన్సిలర్లు కానీ వాళ్ళందరితోటి కూడా మేడ్చల్ ఏదైతే వాళ్ళు కౌన్సిలర్లు చైర్మన్ ఉన్నారో వాళ్ళు పోయి మూడుచింతలపల్లిలో వాళ్ళు కమిటీలు వేసుకొని వస్తారు. గ్రామ కమిటీలు, గ్రామ సభలు పెట్టి గ్రామాలలో టీఆర్ఎస్ కార్యకర్తలను, మన సర్పంచ్లను, మన ఎంపీటీసీలను, వాళ్ళ మన సీనియర్ కార్యకర్తలను అందరినీ కూడా గ్రామ సభ మాదిరిగా పెట్టి వాళ్ళందరితో విచారించి కొత్త కమిటీలు వేసుకొని రావాలని కూడా వాళ్ళందరూ కూడా మనవి చేస్తారు. దానితో గుల్లపోచంపల్లిలోనేమో షామీర్పేట మండలం పోతారు, మన తూంపుంట మున్సిపాలిటీ వాళ్ళేమో మేడ్చల్ మండలం రూరల్ పోయి వాళ్ళందరూ కూడా సర్పంచ్లతో కోఆర్డినేట్ చేసుకొని
పాత కంపెనీలతో కోఆర్డినేట్ చేసుకొని మొత్తం కొత్త కంపెనీలు 8 తారీఖు లోపల వేసుకురావాలని కూడా వాళ్ళందరూ కూడా మనం చేసినాం. ఏది ఏమైనా దేశంలోనే ఒక చరిత్ర. ఇయాల చిన్న టిఆర్ఎస్ పార్టీ అంటే 60 లక్షల 61 లక్షల కార్యకర్తలు మెంబర్షిప్ ఉందంటే అది మామూలు విషయం కాదు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద మెంబర్షిప్ ఉండడం భారతదేశంలో ఒక చరిత్ర. కాబట్టి క్రమశిక్షణ గల పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు అంటే మన టిఆర్ఎస్ పార్టీ. మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనమందరం కూడా ఎంత ఎత్తున కమిటీలు వేసుకొని మండల కమిటీలు ఇవన్నీ కూడా గ్రామ కమిటీలు మనం జిల్లా కమిటీలు కూడా వేసుకోబోతున్నాం. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున అందరి కార్యకర్తలకు క్యాడర్కు అందరికి కూడా మనవి చేస్తున్నాం. మంచిగా డిసిప్లిన్ ఉండండి, అందరికీ పదవులు వస్తాయి, అందరం కూడా పర్ఫెక్ట్గా మన టీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా క్రమశిక్షణ ఉండి పెద్ద ఎత్తున మన పార్టీని విజయం బాటలో నడిపిస్తామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ నెల 9వ తేదీన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి 69వ పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ మల్లారెడ్డి బర్త్డే సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. మేడ్చల్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని తుడుం గణేష్ పాడించిన సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన అభివృద్ది పనులు, చేసిన సేవలు ఈ పాటలో పాడించడం జరిగిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ది పనులు ఇప్పటి వరకు గెలిచిన ఏ ఎమ్మెల్యే చేయలేదని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్దికి మంత్రి మల్లారెడ్డి మన సీఎం కేసీఆర్ తో మాట్లాడి నిధులు తీసుకువస్తున్నారని చెప్పారు. తాను పాడించిన సాంగ్ ను ప్రారంభించేందుకు ప్రత్యేక చొరవ చూపి వచ్చి సాంగ్ ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ది పనుల్లో ముందుంటానని చెప్పారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ప్రతి కాలనీలలో అభివృద్ది పనులకు నిధులు అందజేసి సహకరించాలని కౌన్సిలర్ గణేష్ తెలిపారు. 4వ వార్డులో ప్రతి కాలనీలో అభివృద్ది పనులకు నిధులు అందజేసి సహకరించాలని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి, జగన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ముందస్తు 9వ తారీఖు పుట్టినరోజు 9వ తారీఖు ఉంటే ముందస్తు మేము 6వ తారీఖు రోజు ఆడియో వీడియో లాంచ్ చేయడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ప్లస్ మన చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు కూడా మన ఒక 20 సంవత్సరాల నుంచి బీటీ రోడ్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ ఎంతో మంది వెళ్ళిపోయినారు. 20 సంవత్సరాల నుంచి కుంటుబాటు ఉండే చాలా ప్రమాదాలు, యాక్సిడెంట్ డ్రైవర్ చనిపోయారు. మొన్న రీసెంట్ గానే 1,45,00,000 తో ఆ బీటీ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్న శ్మశాన వాటికలలో కూడా ఏ విలేజ్ లో కానీ ఎక్కడ కానీ స్నానాలకు చేసుకొని చాలా ఇబ్బంది ఉండే మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి విలేజ్ లో కానీ, వార్డులలో కానీ, మున్సిపాల్లో కానీ మన శ్మశాన వాటికలు కూడా నిర్మించడం జరిగింది. గతంలో డ్రైనేజీలు లేకుండా, మోరీలు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. సీసీ రోడ్లు లేకుండా మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల నిధులతోని డ్రైనేజీలు కానీ, సీసీలు కానీ అభివృద్ధి చేయడం జరిగింది. అదే కాకుండా పబ్లిక్ టాయిలెట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే గతంలో. ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ కూడా మేము మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పబ్లిక్ టాయిలెట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో చాలా మందికి నిరుపేదలకు కానీ, వలస కూలీలకు కానీ బియ్యం కానీ, పప్పులు కానీ, నూనె కానీ వాళ్ళకి చాలా మేము మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళకి అందించడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు మన పోవడానికి దారి ఖర్చులు కూడా మహేందర్ అన్న కానీ, రాజశేఖర్ అన్న కానీ, ప్లస్ మల్లారెడ్డి సార్ భద్రరెడ్డి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మా అధ్యక్షుడు శేఖర్ అన్న కానీ, కౌన్సిలర్ కానీ అందరం కలిసి కూడా దారి ఖర్చులు కూడా మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి గారు ముందస్తు మేము బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ అందరి ఆధ్వర్యంలో ఘనంగా పాట లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా మిత్రులు కానీ సహకరించినందుకు ధన్యవాదాలు.
అనంతపూర్ జిల్లాలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్ భాషపై ఫంక్షన్ హాల్ యాజమాన్యం దాడిని నిరసిస్తూ తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో నేడు ఫోటో స్టూడియోలు బంద్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ఫంక్షన్ హాల్లో ఫోటోలు మరియు వీడియో తీసేందుకు వచ్చినటువంటి వీడియోగ్రాఫర్ భాషపై ఎస్వీ ఫంక్షన్ హాల్ యజమాన్యం దాడి చేయడం శోచనీయమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఒకవేళ ఇదే విధంగా ఫోటోగ్రాఫర్లపై దాడి జరిగినా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. ఫోటోగ్రాఫర్ భాషపై దాడికి పాల్పడ్డ ఫంక్షన్ హాల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరోసారి ఫోటోగ్రాఫర్లపై దాడి జరిగినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుమ్మరి మహేష్ తో పాటు ఆంజనేయులు, వెంకటేష్, శ్రీనివాస్, నరేందర్, నర్సింహులు, దయాకర్, శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భాషపై దాడిని నిరసిస్తూ తెలంగాణ ఫోటో స్టూడియో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు చిన్నశంకర మండలం ఫోటో స్టూడియో వీడియోగ్రాఫర్స్ అందరు కలిసి ఫోటో స్టూడియోలు బంద్ పెడుతూ నిరసన తెలపడం జరిగింది. అలాగే ఆ దాడికి మేము ఖండిస్తున్నాము. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఘటనలు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని మేము హెచ్చరిస్తున్నాము. ఇదే పనమని వస్తుంది ఫోటోగ్రాఫర్ భాషపై దాడి పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో టీఆర్ఎస్ రాష్ట నాయకులు పైడి శ్రీధర్ గుప్తా ఆధ్వర్యంలో సోమవతి అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ రాయిరావు చెరువు అలుగు పారుతుండటంతో పర్యాటకుల సందడి అధికంగా ఉండటంతో ముందస్తుగా చెరువు కట్టపై కంచె ఏర్పాటు చేసి పోలీసులతో నిఘా పెంచారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో నర్సాపూర్ రాయిరావు చెరువు అలుగు పారుతుండటంతో పట్టణ ప్రజలు, పర్యాటకులు చెరువు అందాలు చూసేందుకు సందడిగా వస్తుండటంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చెరువు కట్టపై మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో కంచెను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులను నియమించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ గంగరాజు అన్నారు. ప్రజలు, పర్యాటకులు సహకరించాలని, సంతోషాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావొద్దని ఎస్ గంగరాజు ప్రజలకు సూచించారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని పలు గ్రామాలలోని చెరువులు జలకలతో నిండి అలుగులు పారుతున్నాయి. మండల పరిధిలోని నత్నాయపల్లి చెరువు అలుగు పారుతుండటంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రిన్సిపల్ రవీందర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని
ప్రతి విద్యార్థి జీవిత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని ఇంటర్ విద్యా విద్యార్థి జీవితంలో అతి కీలకమైనదని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లెక్చరర్లు ప్రనీల్ నాగరాజు వీరాంజనేయులు రాజేశ్వర్ కాళింగరెడ్డి ప్రీతి రూప అధిక్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. సూచనలు సలహాలు ఇవ్వడానికి నేను ముందుకొచ్చాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్సాపూర్ అంటే ఒక పేరు ప్రతిష్టలు కలిగినటువంటి కళాశాల. నేను ఈ కళాశాలకు రావడం 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల జర్నీలో ఈ కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకొని ఈరోజు ఉన్నతమైనటువంటి చదువులు ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు ముఖ్యంగా నేను చేసేటువంటి పొరపాటులు ఏంటి, చాలా మంది గ్రూప్స్ తీసుకున్నారు, ఎన్బీసీ బైపీసీ సిటీసీ హెచ్సి గ్రూప్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మన దేశీయ స్టెప్ వేస్తుందని మన సక్సెస్ ను కారణమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చదివేటువంటి గ్రూప్ మీద ఆసక్తి ఉండాలి. ఫస్ట్ స్టెప్ మనం చదివేటువంటి గ్రూప్ మీద ఫస్ట్ మనకు ఆసక్తి ఉండాలి. మ్యాథ్ పెద్ద బైపీసీ కాకపోతే కొద్దిగా తక్కువ, సిఈసీకి కొద్దిగా తక్కువ, హెచ్సిఎస్ ఇంకా చాలా తక్కువ అంట అనేటువంటి భావన 100% తక్కువ. విద్యార్థులు అలాంటి ఆలోచన ఉన్నట్టుంటే మీ మైండ్ ఫస్ట్ పంపించేదారు. ఇంటర్మీడియట్ లో 1000 మార్కులు ఉంటాయి, అందరికి 1000 మార్కులు ఉంటాయి. ఎన్బీసీ వాళ్ళకి సిఈసీ హెచ్సిఎస్ బైపీసీ అందరు కూడా 1000 మార్కులే ఉంటాయి. కాబట్టి మా ఊరోళ్ళందరూ బైపీసీ పోయి సార్. నర్సాపూర్ పట్టణంలోని లయన్స్ భవన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గంలోని 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహబంధు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు షాల్వా మిమాంటోలతో పాటు పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని గుర్తు చేశారు. సమాజానికి మంచి మేధావులను తయారు చేసి అందించేది ఉపాధ్యాయులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్ఓ రాఘవేంద్రరావు, లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, జోనల్ చైర్మన్ అశోక్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యకులు బుచేష్ యాదవ్, ఎంఈఓ బుచ్చా నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి జైపాల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మీద ఫ్లవర్స్ ఆకులు అన్నీ ఎదుగుతాయి. టీచర్స్ అనేటోళ్ళు, గురువులు అనేటోళ్ళు గ్రూప్స్ లాగా సమాజంలో ప్రపంచంలో కూడా మీరు భూమిలో ఎట్లయితే ఇప్పుడు రూల్స్ ఉన్నాయో మన మొత్తం విశ్వానికి గురువులు కూడా అంతే. వారు ఏంటి చెట్లు ఎట్లయితే రూల్స్ గట్టిగా ఉంటేనే ఫలాలు వస్తాయి, పూలు వస్తాయి, ఇతరులకు ఒక సంతోషపడే చేస్తారు. రెండవది టీచర్స్ కూడా మీరు ఒక గౌరవాన్ని లాగారు. అక్షర బీజాన్ని మీరు నాటిన తర్వాత మొక్కలు మొలకెత్తి పెద్ద పుష్పించి ఎంతో మందికి ఆదరంగా సంతోషపడితే వచ్చేది ఎలాగా ఉండడం అటువంటి వారు గౌరవాన్ని లాగా మీరు గురువు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో కౌన్సిలర్ ఎరుకల యాదగిరి ఆధ్వర్యంలో వార్డుల్లో సీసీ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ యాదగిరి మాట్లాడుతూ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, రానున్న రోజుల్లో వార్డును అందంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం సాయి మంజునాథ్ వైన్స్ లో మద్యాన్ని కల్తీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు కాటన్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో వైన్స్ లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు కల్తీ చేస్తున్నట్లు గుర్తించి వైన్స్ లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వైన్స్ యాజమాన్లకు తెలియకుండా ముగ్గురు వ్యక్తులు కల్తీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. కల్తీ చేసే విధానం మీడియాకు చూపించారు. కాగా సాయి మంజునాథ్ వైన్స్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. జరిగిందనే కోణంలో మనం పరిశీలించడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా మనం అన్ని రకాల బ్రాండ్స్ని మనం మన దగ్గర ఉండేటువంటి కిట్ సాయంతో డైల్యూషన్ కిట్ సాయంతో వాటి యొక్క స్ట్రెంగ్త్ను మనము చెక్ చేయడం జరుగుతుంది. అంటే మనకు డిపోలో ఏదైతే ప్రిస్క్రైబ్డ్ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఏమైనా డైల్యూషన్ జరిగినట్టయితే స్ట్రెంగ్త్ దాన్ని తగ్గిపోవడం లాంటివి జరిగినట్టయితే మనకుండే కిట్ ద్వారా మనం దాన్ని కనుక్కోవచ్చు, స్పాట్లో మనం డిటెక్ట్ చేయవచ్చు. సో అందులో భాగంగా మనం మంజునాథ వయసులో మనం చేసినప్పుడు ఇంపీరియల్ బ్లూ అంటే ఐపీ అంటాం, ఐపీ బ్రాండ్ హాఫ్ బాటిళ్ళలో 375 ml బాటిల్స్లలో మనకు కల్తీ జరిగినట్టుగా మనం కనుక్కోవడం జరిగింది. సో దాన్ని మన ద్వారా మనకు ఉండే కిట్ ద్వారా మనం చెక్ చేసి వాటిని నిర్ధారించడం జరిగింది. అట్లాగే మిగతా బ్రాండ్స్ని కూడా మనం అక్కడ మనం పరీక్షించాం. రాయల్ స్టాగ్ హాఫ్లు కానీ, తర్వాత ఎంసీ బ్రాండ్స్ కానీ, ఓసీ కానీ, మ్యాసన్ హౌస్ అన్నీ చూసాం. కానీ వాటిల్లో వేటిల్లో కూడా మనకు కల్తీ జరిగినట్టుగా మనకు ఎక్కడ నిర్ధారణ కాలేదు. అవన్నీ మనకు స్పెసిఫైడ్ స్ట్రెంత్లోనే ఉన్నాయి. షాపింగ్ మీద వచ్చేసి వీరిని ముగ్గురిని మనం అందులో తీసుకుని స్టేషన్ తరలించడం జరిగింది. అంటే వీళ్ళు నింపుతున్నారనే సార్, కల్తీ వీళ్ళే చేస్తున్నారు. కల్తీ వీళ్ళే చేస్తున్నారు అనేది మనం వీళ్ళ ఎంక్వైరీలో మనం అడిగినప్పుడు వీళ్ళే, వీళ్ళు స్వతహాగా ఈ ఓనర్లకు ఏం సంబంధం లేదు, కాకపోతే వీళ్ళ యొక్క స్వలాభం కొరకు ఇది అలవాటు పడిన ప్రక్రియ భాగంగా వీళ్ళు గత రాత్రి ఒక మూడు కాటలు చేసి పెట్టుకొని వీళ్ళు మార్నింగ్ వచ్చిన జరుగుతుంది. సో ఇది మాత్రం ఎవరు ఓనర్లకు తెలియదు, వీళ్ళే వీళ్ళ వ్యక్తిగత లాభాల గురించి చేస్తున్నారు. ఇలా షాప్లో పనిచేస్తున్నారు, ముగ్గురు కూడా షాప్లో పనిచేసే పర్సన్స్. వీళ్ళు దాదాపు 1.5 ఇయర్ నుంచి పనిచేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనకు తెలిసి ఒక 3 మంత్స్ నుంచి మనకు వీళ్ళు చెప్పిందండి. మెదక్ జిల్లా తూప్రాన్లో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో 6 రోజులుగా రిలే దీక్షలు చేపట్టారు. తూప్రాన్ పట్టణంలో రాజస్థాన్ కు చెందిన బ్రోకర్లు వ్యాపారాలు నిర్వహిస్తూ స్వర్ణకారులకు వృత్తికి ఆటంకం కలిగిస్తున్నారని, ఉపాధి లేకుండా పోతుందని, పైపెచ్చు తమపై దాడులు దిగుతున్నారని, ఇటీవల రాజస్థాన్ కు పాన్ బ్రోకర్లు చెందిన కొందరు దాడి చేశారని అందుకు నిరసనగా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. స్వర్ణకారులను ఆదుకోవాలని, కుల వృత్తి వ్యాపారాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ తూప్రాన్లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా నేడు రాష్ట స్వర్ణకార సంఘం అధ్యకులు రాఘవాచారి పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వర్ణకార సంఘంల ఆధ్వర్యంలో తూప్రాన్ స్వర్ణకారులకు సంఘీభావం తెలిపి న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగుతాయని, దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్వర్ణకారులు వృత్తి వ్యాపారులు తగ్గిపోయి జీవనం కొనసాగలేని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టి పాన్ బ్రోకర్ల ఆగడాలను అరికట్టాలని స్వర్ణకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెడితే పెద్ద వస్తువుల వారు కానీ మిషన్లు అని పెట్టించేసి ఇక్కడ స్వర్ణకాయల వృత్తి అందు దౌర్జన్యం చేసుకుంటూ ఇక్కడ విచేసి అడగని కానీ పోతే మా స్వర్ణకారుడు అధ్యక్షుడైన కోదండాచారి పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడికి నిరసన కూడా ఇవాళ 4 రోజుల నుంచి నిరసన చేసుకుంటూ నిరాదీక్ష 3వ రోజు నిరాదీక్ష చేస్తున్నాము. కానీ ఇక్కడికి మన ఇట్లా బాధ తెలుసుకోవడానికి మాకు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు రాఘవాచారి గారు, జనరల్ సెక్రటరీ వెంకటస్వామి గారు, మా విశ్వకర్మ ఎండీ గారు,
నరసింహాచారి గారు ఇక్కడికి వచ్చేసి మాకు మద్దతు తెలిపి ఆ షాపు మూసేంత వరకు ఈ పోరాటం ఆగదు. మా యొక్క కుటుంబాల యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి ఈ కుటుంబాలు రోడ్డు మీద పడితే పరిస్థితి బాగుండదు కాబట్టి ఖచ్చితంగా ఈ షాపు తీసే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తున్నాను. ఈ మార్వాడి షాప్ అనేది తక్షణమే మూసివేయాలి. ఎలాంటి బేషరతు లేకుండా ఆ షాపు తీసివేయడానికి ప్రభుత్వం సహకరించాలి. లేని పక్షాన మేము ఇదే విధంగా నిరాహార దీక్ష కాదు ఆమరణ నిరాహార దీక్ష కానీ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ వృత్తి మీద ఆధారపడ్డటువంటి ఇక్కడ కొండయ్యచారు మీద మరి వాళ్ళు రాడుతో కొట్టడం జరిగింది. ఆ జూల షాప్ వాళ్ళు ఆ కేసును కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు అటెండ్ మర్డర్ కేసు పెట్టాలని మేము కేసు కూడా పెట్టడం జరిగింది. అది కూడా అది కేసు కాదు, ఆ జైలు కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టవలసిన అవసరం ఉన్నదాన్ని. అదేవిధంగా అతన్ని ఇక్కడ షాపు తీసేయకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష తీయడానికి కూడా సిద్ధం ఉన్నాం. ధర్నా